హలో గైస్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఎవరి గురించి చూడబోతామంటే మ్యాక్రో జాన్సన్ గురించే చూడబోతామండి. అఫ్కోర్స్ మ్యాక్రో జాన్సన్ ఎవరో తెలియని వాళ్ళకి చెప్తా చూడండి, ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్లో మన ఎస్ఆర్హెచ్ వచ్చి 4.20 crores అనేది కొండింది. 2021లో వచ్చి ఏ టీమ్కి తరపున ఆడాడంటే ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలర్ అని వచ్చండి. బౌలింగ్ మాత్రం కాదు, లోయర్ ఆర్డర్లో ఒక మంచి బ్యాటింగ్గా మ్యాక్రో జాన్సన్ వల్ల ఆడగలుగుతాడు. మ్యాక్రో జాన్సన్ వచ్చి ప్లేయింగ్ లెవెల్లో ఆడేదానికి ఛాన్స్ అనేది హై లెవెల్లో ఉందండి. అది ఎందువల్ల అలా చెప్తున్నానంటే, సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఎస్ఏ 20 లీగ్లో సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్స్ ఉంది, దాంట్లో వచ్చి మ్యాక్రో జాన్సన్ దగ్గర మన సన్ రైజర్స్ హైదరాబాద్ కొనింది. అది మాత్రం కూడా ప్లేయింగ్ లెవెల్లో కూడా ఆడిపించింది. ప్రతి మ్యాచ్ అనేది మ్యాక్రో జాన్సన్ అనేది ప్లే చేశాడు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాప్స్ తరఫున. అఫ్కోర్స్ ఒకవేళ కానివ్వండి, మన నటరాజన్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ ఫేసర్, అది మాత్రం కూడా మ్యాక్రో జాన్సన్ దగ్గర లెఫ్ట్ హ్యాండ్ ఫేసర్ అనొచ్చు. మ్యాక్రో జాన్సన్ 6.8 అనేది హైట్ అండి, చాలా టాలెస్ట్ బౌలర్ అనొచ్చు మ్యాక్రో జాన్సన్. ఒక లైక్ ముంబై లాంటి పిచ్చెస్లో వేరే లెవెల్ బౌలింగ్ వేయొచ్చు మ్యాక్రో జాన్సన్, ఎందుకంటే ముంబై లాంటి పిచ్చెస్ వచ్చి బౌలర్స్కి అనేది మంచి అసిస్టెంట్ ఇస్తుంది స్పిన్నర్స్ కన్నా. అలాంటి సమయంలో అఫ్కోర్స్ మన ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ ఎవరో కాదు, ఎయిడెన్ మార్కులం. ఎయిడెన్ మార్కులమే ఎస్ఏ 20 లీగ్లో కూడా క్యాప్టెన్సీ చేశాడు. ఇక్కడ మ్యాక్రో జాన్సన్ని వాడేదానికి హై లెవెల్లో ఛాన్స్ ఉంది. అఫ్కోర్స్ చూద్దాం ఎలా మన ఎస్ఆర్హెచ్ వచ్చి ప్లాన్స్ అండ్ స్ట్రాటజీ చేస్తుందో. ఇండియన్ బౌలర్స్లో అయితే భువనేశ్వర్ కుమార్ ఉన్నాడు, దాని తర్వాత నటరాజన్ ఉన్నాడు, ఉమరన్ మాలిక్ ఉన్నాడు. నటరాజన్ ఒకవేళ బాగా చేయకపోతే, ఎందుకంటే నటరాజన్ చాలా రోజుల తర్వాత ఐపీఎల్లో కంబ్యాక్ అయిపోతాడు. ఐపీఎల్లో బాగా ఆడితే ఇండియా టీమ్కి కాల్ బ్యాక్ అనేది వస్తుంది. ఐపీఎల్లో ఒక మంచి బ్యాటింగ్ రికార్డ్ ఉందంటే లేదు, 10 మ్యాచ్లో జస్ట్ 9 రన్లు మాత్రమే. బట్ లోయల్ ఆర్డర్లో ఒక మంచి బ్యాటింగ్ అనేది మ్యాక్రో జాన్సన్ వల్ల ఆడగలుగుతాడు. బౌలింగ్లో ఒక మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉంది, 10 మ్యాచ్లో 9 వికెట్, ఎకానమీ చూస్తే 8.39 అనేది ఇచ్చినాడు. ఒక మంచి బౌలర్, అది మాత్రం ఒక టాలెస్ట్ బౌలర్, ఒక ముంబై లాంటి పిచ్చెస్లో వేరే లెవెల్లో యూస్ చేయొచ్చు. లోయల్ ఆర్డర్లో ఒక మంచి బ్యాటింగ్ ఆడగలుగుతాడు, లైక్ ఒక 6-4 ఈజీ కొట్టగలుగుతాడు. చూద్దాం ఎస్ఆర్హెచ్ వచ్చి ప్లేయింగ్ లెవెల్ ఆడిపిస్తుంది లేదని. మ్యాక్సిమం ప్లేయింగ్ లెవెల్లో ముంబై లాంటి పిచ్చెస్లో ఆడిపించే ఛాన్స్ అనేది హై లెవెల్ ఉంది. మీరు కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మ్యాక్రో జాన్సన్ని ఐపీఎల్ 2023 ఎస్ఆర్హెచ్ టీమ్ ఆడిపిస్తుంది లేదని. అది మాత్రం కాకుండా అఫ్కోర్స్ 4K ఫ్యామిలీ అనేది అతి తొందరలో రాబోతాం. అఫ్కోర్స్ ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసేయండి మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే. అఫ్కోర్స్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. అంతే గైస్ ఈ వీడియో. టాటా సీ యు గైస్ ఫర్ మీటింగ్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ, టేక్ కేర్.